ఎలా ఉంది, ఎలా రాశారు? పర్లే, బాగానే ఉంది, టఫ్గానే ఉంది. చాలా మంది స్లిప్పులు తెస్తారు కదా, అలాగేనా చూసావా? అలా స్లిప్పులు పెట్టి బాగానే రాసావా? స్లిప్పులు లేదండి, మామూలు సొంతంగా. చాలా మంది కష్టంగా ఉందంటున్నారు. బాగానే ఈజీగా రాసావు, కష్టపడి చదివు. విషయంలో మాత్రం చాలా బాగా జరిగిందండి. అసలు ఎటువంటి అవకతవకలు లేకుండా పేపర్ మట్టికి బాగా సింపుల్ గా వచ్చింది. కానీ చాలా కష్టపడ్డాం, ఏం రాయలేకపోయాం. అంటే రాయలేదా చెప్పలే మొత్తం, మళ్ళీ వచ్చే నెల. అందరికీ నమస్కారం. ఏపీలో అయితే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు అయితే స్టార్ట్ అయినాయి. మరి జనాలు వస్తున్నారా? తమ్ముళ్ళని అడిగినా ఎలా రాశారా? రే తమ్ముడు ఆగండ్రా రే, సప్లియా సప్లికి సిద్ధం అంటున్నారు. మరి పేపర్ ఎలా ఉందో చూద్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి అడిగినారండి. నమస్తే, మీ పేరు? ఐషా. ఐషా, పేపర్ ఎలా ఉంది, ఎలా రాశారు? పర్లే, బాగానే ఉంది, టఫ్గానే ఉంది. మీది ఏంటి గ్రూప్ ఏంటి? బైపీసీ ఫస్ట్. బైపీసీ ఫస్ట్ ఇయర్. పేపర్ బాగా టఫ్ ఇచ్చాడా? టఫ్ అంటే వెళ్ళి చదివిన బట్టి, ఎవరంత బాగా చదివితే అంత. ఇన్విజిలేషన్ అంతా బాగానే ఉందా? అప్పుడు ఎగ్జామ్స్ రాసేవా? చాలా మంది చూస్తారు. అంటే బాగా కష్టపడి రాసేవా లేదా? కష్టపడే రాయనండి. అంటే చాలా మంది స్లిప్పులు తెస్తారు కదా, అలాగేనా చూసావా? అలా ఏం చేయలేదు. ఇన్విజిలేషన్ ఎలా ఉంది? ఇన్విజిలేషన్ స్ట్రిక్ట్ గానే ఉందండి. పేపర్ ఎలా ఉంది? పల్లెదాన. అంటే చాలా మంది కష్టంగా ఉన్నారు. పల్లెదాన కొంచెం తేలిగ్గా ఉంది పేపర్. అంటే ఏ గ్రూప్? సిఈసి అని. సిఈసి పేపర్ చాలా కష్టంగా ఉన్నా, అంతా బాగానే ఉంది. భారీ రాసావా? పల్లె స్లిప్పులు పెట్టి బాగానే రాసావా? స్లిప్పులు లేదని మామూలు సొంతంగా రా. ఇన్విజిలేషన్ ఎలా ఉంది? బాగా ఉందని. పేపర్ ఎలా ఉంది? ఈజీగానే ఉంది. అంటే ఏ గ్రూప్ నీది? ఎమ్మెల్టీ. ఎమ్మెల్టీ బాగానే రాసావా? అంటే చాలా మంది కష్టంగా ఉంది అంటున్నారు. ఎమ్మెల్టీ బాగానే ఉంది. ఈజీగా రాసావు, కష్టపడి చదివు. అంటే బాగానే రాసావు? స్లిప్పులు పెట్టి. స్లిప్ పెట్టామండి. మామూలుగానే రాసి. మామూలుగా రాసావు. అంటే ఎలా రాసావు? ఓన్గా రాసి. ఓన్గా చదివి రాసావు. నైట్ అంతా కష్టపడ్డావు. లవర్ ఉందా తమ్ముడు? లేదా? అందుకే రాసావు కష్టపడి. అంతే సార్. మీ పేరు? నా పేరు రవికుమార్ అండి. ఇక్కడ మన దగ్గర సార్ ఉన్నారు. ఇన్విజిలేషన్ సార్. సార్ ఎలా జరిగింది ఎగ్జామ్స్? ఎగ్జామ్స్ విషయంలో మాత్రం చాలా బాగా జరిగిందండి. అసలు ఎటువంటి అవకతవకలు లేకుండా చాలా అద్భుతంగా మన చీఫ్ సూపరింటెండెంట్ గారు కానీ, డిపార్ట్మెంట్ ఆఫీసర్ గారు కానీ, ప్రిన్సిపాల్ గారు కానీ చాలా అద్భుతంగా ఎటువంటి అవసరాలకు తాడిపోకుండా చాలా అద్భుతం జరిగినాయి. పిల్లలు అయితే మాత్రం దగ్గర దగ్గర ఏ సెంటర్స్ ఇచ్చారో నాకు తెలియదండి. మామూలుగా మా రూపు ప్రకారం వెళ్ళి వచ్చేసాం. ఎటువంటి అవకతవకలు లేకుండా చాలా సఫిషియెంట్గా జరిగింది. అంటే ఎంతమంది హాజరయ్యారు సార్? ఎంతమంది హాజరు అవుతున్నది అంటే మాకు తెలియదు. ఓన్లీ ఎడ్యుకేటర్ అండి నేను. అంతే. అంత పార్టిసిపేషన్ అంతా బాగానే ఉంది. రూమ్కి వచ్చే 22 మంది బాగానే రాశారంట. నెక్స్ట్ ఎక్సలెంట్ అండి. బాగుంది. ఏ గొడవలు లేకుండా. అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. పేపర్ మట్టికి బాగా సింపుల్గా వచ్చింది. కానీ చాలా కష్టపడ్డాం, ఏం రాయలేకపోయాం. అంటే ఏం రాయలేదా? మొత్తం చాలే చెప్పలే మొత్తం. మళ్ళీ వచ్చే నెల తర్వాత మే నెలలో కూర్చుని మళ్ళీ కూర్చుని చెప్పలే. అంటే జగన్ అని కష్టంగా ఇచ్చాడు పేపర్. సింపుల్ గానే ఇచ్చాడు. నేను సింపుల్ గా రాలేదు అంతే. అంటే నీ నీ ప్రాబ్లమా? అది నా ప్రాబ్లమే. తర్వాత తర్వాత ఆడొచ్చు. అందుకే చదవలేదు. కాల్స్ ఇవన్నీ మాట్లాడే ఇబ్బంది. చాటింగ్ చాటింగ్ అన్ని ఎక్కడెక్కడ సరౌండింగ్ ఉంటుంది. లవరా ఏపీలో అయితే కుర్రోళ్ళు మరి చించాయని అంటున్నారు కొంతమంది. కొంతమంది అయితే బాగా రాయలేదు అంటున్నారు. పేపర్ అయితే ఈజీగా ఉంది, కొంతమంది కష్టంగా ఉంది అంటున్నారు. థ్యాంక్ యూ.